కాస్మిక్ స్పైడర్మ్యాన్ మల్టీవర్స్లోని స్పైడర్మ్యాన్కి సంబంధించి మోస్ట్ పవర్ఫుల్ వేరియంట్ అని చెప్పవచ్చు. మేబీ ఈ క్యారెక్టర్ని స్పైడర్మ్యాన్ అక్రాస్ ది స్పైడర్వర్స్ మూవీలో కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోలోని కాస్మిక్ స్పైడర్మ్యాన్ ఒరిజిన్ స్టోరీ, కాస్మిక్ స్పైడర్మ్యాన్ ఎవరు, తనకు ఆ పవర్స్ అనేవి ఎలా వస్తాయి, తన బ్యాక్ స్టోరీ, తన పవర్స్ అండ్ ఎబిలిటీస్, తను ఏ ఎర్త్లో ఉంటాడు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఎప్పుడూ చెప్పేదే మీరు ఎప్పుడూ వినేదే, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లను కూడా గట్టిగా కొట్టండి. మార్వెల్లో ఉన్న కాస్మిక్ స్పైడర్మ్యాన్ స్టోరీ అనేది 2 వేస్లో అయితే ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి 616 యూనివర్స్కి సంబంధించిన స్పైడర్మ్యాన్కి ఒకసారి అయితే కాస్మిక్ పవర్స్ వస్తాయి ఆ స్టోరీ. ఇంకా Earth-13 యూనివర్స్కి సంబంధించిన స్పైడర్మ్యాన్కి పర్మనెంట్గా అయితే కాస్మిక్ పవర్స్ వస్తాయి. ఇలా 2 వేస్లో అయితే ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం Earth-13 యూనివర్స్కి సంబంధించిన కాస్మిక్ స్పైడర్మ్యాన్ ఒరిజిన్ స్టోరీ అనేది కవర్ చేస్తాను. Earth-616లో ఉన్న స్పైడర్మ్యాన్కి కాస్మిక్ పవర్స్ వచ్చిన స్టోరీ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఒకవేళ దాని గురించి కూడా మీకు తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి, ఇంకొక వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టోరీ తెలుసుకోవడం అంత యూజ్ ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను, అందువల్లే తన స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలోని. ఇక స్టోరీలోకి వస్తే స్పైడర్మ్యాన్కి స్పైడర్ పవర్స్ వచ్చేసిన తర్వాత పీటర్ ఒక ల్యాబ్లోని ఒక ప్రొఫెసర్తో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ల్యాబ్లో ఉన్న ప్రతి వస్తువు కూడా యాక్సిడెంట్లుగా పేలిపోతుంది. అలా ఆ వస్తువులన్నీ పేలిపోతున్నప్పుడు ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ అంతా కలిపి కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ పీటర్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పీటర్కి స్పైడర్మ్యాన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీని తను తట్టుకోగలుగుతాడు. అలా తనకి కాస్మిక్ పవర్స్ అయితే వస్తాయి. అలా తను కాస్మిక్ స్పైడర్మ్యాన్గా అయితే మారుతాడు. ఈ కాస్మిక్ స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ స్పైడర్మ్యాన్ వేరియంట్స్ అందరిలోని కూడా మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పచ్చు. ఈ కాస్మిక్ స్పైడర్మ్యాన్కి చాలా పవర్స్ అయితే ఉంటాయి. తన పవర్స్ ఏ లెవెల్లో ఉంటాయి అంటే ఆల్మోస్ట్ గెలాక్టస్ లెవెల్లో అయితే ఉంటాయి. గెలాక్టస్కున్న ఆల్ పవర్స్ కూడా ఉంటాయి అని చెప్పచ్చు, అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. ఇంకా ఈ కాస్మిక్ స్పైడర్మ్యాన్కి ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. కాస్మిక్ స్పైడర్మ్యాన్కి చాలానే పవర్స్ ఉన్నాయి. కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ వెబ్, సూపర్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడు, సూపర్ డ్యూరబిలిటీ, టెలికైనెసిస్, టెలిపతి, టెలిపోర్టింగ్ లాంటి చాలా పవర్స్ అయితే ఉన్నాయి. తిను తలుచుకుంటే టైం ట్రావెల్ కూడా చేయగలడు, అంత పవర్ఫుల్ క్యారెక్టర్. కాస్మిక్ స్పైడర్మ్యాన్కి కామిక్స్లోని చాలానే ఫీట్స్ ఉన్నాయి. తిను తలుచుకుంటే ఆల్మోస్ట్ సూపర్మ్యాన్ని కూడా చాలా ఈజీగా డిఫీట్ చేయగలడు. తన క్యారెక్టర్ని మేబీ స్పైడర్మ్యాన్ అక్రాస్ ది స్పైడర్వర్స్ మూవీలోని ఆ మూవీకి సంబంధించిన పార్ట్ 2 మూవీలో కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది గైస్ టుడే టాపిక్. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.